జీవో నెంబర్ 14ను తక్షణమే రద్దు చేయాలని, నామినీలను విఆర్ఎల్గా నియమించాలి, కనీస వేతనం 21,000 అమలు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు, రాజా మాధవ బజార్ సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద విఆర్ఎల్ సమస్యల పరిష్కారం జరిగిన ధర్నాను ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనం 21,000 ఇవ్వాలని, పే స్కేల్ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్ఎల్గా నియమించాలని, డిఎన్ వేతనం నుండి మినహాయించటాన్ని విరమించుకోవాలని, అర్హులైన విఆర్ఎలకు విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా వేతనాల పెంపుదల చేయాలని, జీవో నెంబర్ 303ను యథావిధిగా కొనసాగించాలని, విఆర్ఏలకు ప్రమోషన్ కోటా పెంపుదల చేయాలని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారం చేయకపోతే దశల వారి ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో మండల అధ్యక్ష కార్యదర్శులు దాలయ్యరాము, రామారావు, దుర్గారావు, త్రివేణి, వెంకటకృష్ణ, లక్ష్మణరావు, నీలవేణి, ముద్రగువారు పాల్గొన్నారు. Get out of here!